రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం చెందిన మామిడ్ల రవీందర్ అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా రైతు బీమా కింద మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కు ప్రొసీడింగ్స్ కాపీని ఆదివారం రోజున శాసన సభ్యులు సుఖే రవిశంకర్ చేతుల మీదుగా అతని భార్యకు అందజేశారు. దేశంలో ఎక్కడ నిన్నగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలుస్తుంది అని చొప్పదండి శాసన సభ్యులు సుఖే రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మామిండ్ల రవీందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ప్రభుత్వం తరఫున రైతు బీమా కింద మంజూరైన 5 లక్షల రూపాయల విలువైన బీమా ప్రొసీడింగ్స్ కాపీని ఆదివారం రోజున ఆయన భార్య రమాదేవికి ఎమ్మెల్యే రవిశంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రైతుల బాగోగులు నుంచి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొంటూ ఏదైనా కారణాల వల్ల రైతులు మృతి చెందితే వారి కుటుంబానికి రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అందజేసి ఆదుకుంటుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థతో ఒప్పందం చేసుకుని సంవత్సరానికి దాదాపు 3000 కోట్ల రూపాయల రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లిస్తుంది అని, రైతు బీమా పథకం ద్వారా చనిపోయిన రైతుల కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఉంటుంది అని పేర్కొంటూ రైతు బంధు ద్వారా కూడా ఎకరానికి 10,000 రూపాయలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనగడ్డి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీటీసీ సంభావ పుచ్చమ్మ లక్ష్మీరాజం, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తరపాక కొండయ్య, కోఆప్స్ సభ్యులు ఎంపీ అజ్జు, అట్రాసిటీ కమిషన్ సభ్యుడు పట్టపల్లి సుధాకర్, వ్యవసాయ అధికారిని ప్రణీతతో పాటు పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు.